ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ పై అశోక్ దేవనం ప్రియా కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు సువన్ టీవీ నేను విష్ణు ప్రస్తుత పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవి రెడ్డి గారు అన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మాధవి రెడ్డి గారు నమస్తే అండి మాధవి రెడ్డి గారు బడ్జెట్ రాబోతున్న నేపథ్యంలో మరి సెక్టోరియల్ గా స్టాక్స్ పరంగా ఏ సెక్టార్స్ లో ఏ స్టాక్స్ లో మంచి మొమెంటం ఉండే అవకాశం ఉందంటారు నెక్స్ట్ వీక్ నుంచి సో ఎస్పెషల్లీ పిఎస్యూ స్టాక్స్కి అయితే మంచి మనకి ఒక అప్సైడ్ అనేది మనకి ఎప్పుడు బడ్జెట్ తర్వాత కనిపిస్తుందండి మన లాస్ట్ టైం ఎల్ఐసి విషయంలో కూడా చూసాము ఈసారి కూడా చాలా మంది మా దగ్గర అడుగుతూ ఉన్నారు ఇన్వెస్టర్స్ మేడం ఈ బడ్జెట్ తర్వాత ఎల్ఐసి ఏమైనా కొంచెం షేర్ ప్రైస్ పెరుగుతుందని డెఫినెట్లీ ఎస్ అనే చెప్పొచ్చండి ఎన్టీపీసీ ఎన్హెచ్పిసి హడ్కో ఎన్బిసిసి ఎల్ఐసి పరాస్ డిఫెన్స్ ఎస్బీఐ హెచ్ఏఎల్ బీహెచ్ఈల్ ఇలాంటి కంపెనీస్ అన్ని పిఎస్యు బేస్డ్ అన్నిటికీ కూడా కొంత మనకి అప్ సైడ్ వచ్చే అవకాశమే కనిపిస్తుంది ఇంకా మనం మీరు అన్నట్టుగా సెక్టోరియల్స్ చూసుకున్నట్లయితే షిప్పింగ్ స్టాక్స్కి అయితే కొంచెం ప్రెసెంట్ కొంచెం ఈ బడ్జెట్ తర్వాత పాజిటివిటీ అనేది కనిపిస్తుందండి కొన్ని స్టాక్స్ మనం అందులో స్పెసిఫిక్గా చెప్పుకోవచ్చు జిఆర్ఎస్సి గార్డెన్ రీచ్ షిప్ బిల్డింగ్ ఇంజనీర్స్ అనేది తర్వాత మెజ్డాక్ కొచిన్ షిప్ యార్డ్ తర్వాత షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సో ఇలాంటివి మనము షిప్పింగ్ ఒక సెక్టార్గా తీసుకుంటే ఈ షిప్పింగ్ స్టాక్స్కి సంబంధించి కొంచెం బడ్జెట్ తర్వాత గ్రోత్ అయితే కనిపిస్తుంది నెక్స్ట్ మనకి ఫెర్టిలైజర్స్ అండి ఒకవైపు మాన్సూన్స్ ఒకవైపు ఈ ఈ బడ్జెట్ లో కూడా ఎలా అయినా ఈ ఫెర్టిలైజర్స్కి సంబంధించి కొన్ని ఆ స్టాక్స్లో మూమెంట్ అయితే ఎప్పుడు ఎవ్రీ ఇయర్ కనిపించినట్టుగానే ఉంటుందండి సో అందులో కొన్ని స్టాక్స్ మనకి ఫ్యాక్ట్ కోరమండల్ ఇంటర్నేషనల్ చంబల్ ఫెర్టిలైజర్స్ జిఎన్ఎఫ్సి ఇలాంటి కొన్ని స్టాక్స్ మనం చెప్పుకోవచ్చు అండి ఆ తర్వాత ఇప్పుడు అంతా కూడా థీమ్ అంతా కూడా గ్రీన్ ఎనర్జీ బయో ఎనర్జీయే ఉండొచ్చండి మనకి బడ్జెట్లో సో ఇందులో మనకి చాలా వెరైటీస్ ఉన్నాయండి అంటే హైడ్రో ఎనర్జీ అనేది అంటే ఎస్జేవిఎన్ ఎన్హెచ్పిసి బయో ఎనర్జీ అంటే ప్రజెంట్ గెయిల్ ఆ తర్వాత మనకి టెర్మ్ థర్మల్ ఎనర్జీ అంటే మనకి ఎన్టీపీసీ జేఎస్డబ్ల్యూ విండ్ ఎనర్జీ అనేది ఒకటి ఉంది అలానే అందులో సుజులాన్ అండ్ ఐ నా క్స్ విండ్ సోలార్ ఎనర్జీ అంటే బోరోసిల్ తర్వాత మనకి అదానీ రెన్యూబుల్స్ టాటా పవర్ ఇలాంటి మనం ఈ రెన్యూబుల్ ఎనర్జీస్ అండ్ గ్రీన్ ఎనర్జీ బయో ఎనర్జీ గురించి కూడా మనకి మంచి అప్డేట్ మనకి బడ్జెట్ నుంచి రాబోతుంది కాబట్టి మనం చెప్తున్న ఈ హైడ్రో ఎనర్జీ విండ్ ఎనర్జీ థర్మల్ ఎనర్జీ బయో ఎనర్జీ సోలార్ ఎనర్జీ దీనికి సంబంధించిన ఈ కొన్ని స్టాక్స్ మనం కొంచెం ఓన్లీ ఎగ్జాంపుల్స్ కోసం మనం చెప్తున్నామండి సో మీరు ఇందులో ఫండమెంటల్లీ బెస్ట్ స్టాక్స్ని మీరు ఒకసారి డాడార్లో పెట్టుకోవచ్చు మేబీ దట్ గివ్ గుడ్ గ్రోత్ ఆఫ్టర్ అండ్ పోస్ట్ బడ్జెట్ ఆల్సో అండ్ సెమీ కండక్టర్స్ అండి ఎందుకంటే మన లోకల్గా మన చిప్ మేకింగ్ ఇండస్ట్రీని చాలా స్ట్రాంగ్గా చేయాలి అనేది ఎప్పటి నుంచో దీని మీద బాగా ఇన్వెస్ట్మెంట్స్ హైప్ అనేది క్రియేట్ అయ్యింది సో ఈసారి అయితే మనకి డెఫినెట్లీ ఈ చిప్ మేకింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి మంచి అప్డేట్ మనకి బడ్జెట్లో రాబోతుంది సో దానికి సంబంధించి కొన్ని కంపెనీస్ సిజీ పవర్ హ్యావెల్స్ వీ గార్డ్ బిఈఎల్ ఏబిబీ వేదాంత హెచ్సిఎల్ టెక్నాలజీస్ సో ఈ విధంగా ఇప్పుడు మనమైతే కొన్ని సెక్టోరియల్ డిఫరెంట్గా అంటే ఎప్పుడు రైల్వే డిఫెన్స్ చెప్పుకుంటామండి దాన్ని కాకుండా మీరు అబౌ ఫెర్టిలైజర్ స్టాక్స్ని మీరు రెడార్లో పెట్టచ్చు ఆ తర్వాత మనకి షిప్పింగ్ అండ్ ఇండస్ట్రీస్కి సంబంధించిన స్టాక్స్ తర్వాత ఈ గ్రీన్ ఎనర్జీ బయో ఎనర్జీకి సంబంధించిన స్టాక్స్ ఆ తర్వాత సెమీ కండక్టర్ ఎస్పెషల్లీ చాలా కొన్ని అందులో స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా చాలా బాగా పెర్ఫార్మెన్స్ అనేవి మనకు చూస్తున్నాయండి ఒక్కసారి ఫండల్ ఫండమెంటల్స్ మీరు ఆ కంపెనీవి చెక్ చేసుకొని ప్రమోటర్ హోల్డింగ్స్ కానీ పీఈ షూస్ కానీ మనం చెక్ చేసుకుంటూ అందులో మీరు ఈపిఎస్ దాన్ని బట్టి మనము ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే యూ కెన్ హ్యావ్ సమ్ గుడ్ ప్రాఫిట్స్ అండి అంటే బిఫోర్ బడ్జెట్ అండ్ పోస్ట్ బడ్జెట్ కూడా ఈ స్టాక్స్ అన్నీ కూడా మనకి లైమ్లైట్లో రాబోతున్నాయి అండి సో మాధవి గారు సో బడ్జెట్ రాబోతుంది అంటే ఒక సామాన్య మధ్య తరగతి వాళ్ళ దృష్టంత కూడా ఏదైనా ట్యాక్సీకి సంబంధించి చెక్కు ఉంటుంది అంటే ఏదైనా మనకి ఎగ్జిబిషన్స్ పరంగా ఏదైనా బెనిఫిట్ ఉంటుందా ఏంటి సో మరి ఏంటి అండి ఈసారి బడ్జెట్ నుంచి ఏదైనా సామాన్య మధ్య తరగతి వాళ్ళకి ఎటువంటి మినహాయింపులు ఉండే అవకాశం ఉంటుంది అంటే సో ఇప్పటి వరకు మనకున్న ఈ ఏవైతే ఎగ్జిబిషన్స్ బేసిక్ ఎగ్జిబిషన్ లిమిట్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ లో అండ్ త్రీ ల్యాక్ ఫర్ ద సీనియర్ సిటిజన్ ఇది ఇంకా సరిపోవట్లేదు అండి అంటే ఎందుకంటే అందరికీ ఇన్కమ్స్ ఇప్పుడు పెరిగాయి ఇన్ఫ్లేషన్ కూడా బాగా పెరిగింది సో ఈ ట్యాక్స్ పే చేసుకుంటే ఈ ఇన్ఫ్లేషన్ దాటి ఎవరు సేవింగ్స్ చేయలేకపోతున్నారు కొంత అమౌంట్ ఏమో ఇన్ఫ్లేషన్ ఈ ప్రైజెస్ అన్ని పెరగడం వల్ల కొంత అమౌంట్ పోతూ ఉంటే ఒకవైపు ఏమో ఈ టాక్సెస్ రూపంలో పెరిగితే ఎటువంటి సేవింగ్స్ కన్సంప్షన్ కూడా చేయలేకపోతున్నారు సో ఈ కన్సంప్షన్ ఎప్పుడైతే తగ్గిందో అది గవర్నమెంట్ కి ఎకానమీ కూడా మంచిది కాదండి సో పీపుల్ నీడ్ టు డూ కన్స్యూమ్ సో ఈ కన్సంప్షన్ పెంచాలి అంటే వాళ్ళ దగ్గర సర్ప్లస్ అమౌంట్ అనేది ఉండాలి సో ఈ ఎప్పుడైతే ఈ ట్యాక్సెస్ అనేది కొంచెం లిమిట్ పెంచారో సో డెఫినెట్ గా వాళ్ళ దగ్గర సర్ప్లస్ అమౌంట్ క్రియేట్ అవుతుంది కాబట్టి ఈ సారి మేబీ ఈ ఎగ్జంప్షన్ లిమిట్స్ ఏవైతే మనకి టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఉన్నాయో మేబీ డైరెక్ట్ గా ఫైవ్ లాక్స్ వరకు చేయాలి సెవెన్ లాక్స్ వరకు ఫైవ్ లాక్స్ వరకు ఈ ఓల్డ్ ట్యాక్స్ రిజ్యూమ్ లో కూడా ఆ ఎగ్జంప్షన్ లిమిట్స్ పెంచాలి అనేది ఎప్పటి నుంచి ఉందని సో ది వి ఆర్ ఆల్ ఎక్స్పెక్టింగ్ ఈ ఎగ్జంప్షన్ లిమిట్ ఈసారి డెఫినెట్ గా పెంచుతారని ఇంకా ఆల్రెడీ థర్డ్ టర్మ్ లో అంటే త్రీ పాయింట్ ఓలో మోడీ గారు ఆల్రెడీ చెప్పారు ఈసారి సెన్సేషనల్ చేంజెస్ రాబోతున్నాయి అనేది వాళ్ళు చెప్పారండి సో వీళ్ళు ఎవ్రీ వన్ ఈజ్ వెయిటింగ్ ఏముంటుందా అనేది ఈసారి బడ్జెట్లో అయితే చాలా ఎగ్గరగా వెయిట్ చేస్తున్నారు ఆల్రెడీ ఎఫ్ అండ్ ఓ గురించి అయితే చాలానే మనకి ఈ ట్రేడింగ్ గురించి ఏం చెప్తారా అనేది దాని గురించి కూడా ఒకవైపు ఆ ఎగ్జామ్ ఆ ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగిపోతున్నాయి స్పెక్యులేషన్స్ అంటే యాజ్ అండ్ వెన్ ట్వంటీ థర్డ్ జూలై దగ్గరకు వస్తున్న కొలది స్పెక్యులేషన్స్ అనేవి బాగా పెరుగుతున్నాయి అలానే ఈ ఎగ్జంప్షన్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఏటీసీ కానీ సెక్షన్ ట్వంటీ ఫోర్ కానీ ఇంట్రెస్ట్ కానీ ఈ కొత్త స్లాబ్ అంటే కొత్త ట్యాక్స్ రిజీమ్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి కూడా ఇవ్వాలి అంటే ఇప్పుడు కొన్ని ఎగ్జంప్షన్స్ అన్ని కూడా మనకి ఓల్డ్ ట్యాక్స్ కే ఉన్నాయి సో న్యూ ట్యాక్స్ రిజీమ్ వాళ్ళకి ఒక ఫిఫ్టీ థౌజండ్ స్టాండర్డ్ డిడక్షన్ తప్ప ఏమీ వాళ్ళకి ఎలా చేయలేదు సో మేబీ దానికి ఏమైనా అటాచ్ చేస్తారా ఇంకేమైనా ఎగ్జాంప్షన్స్ కొత్త ట్యాక్స్ రిజీమ్ తీసుకున్న వాళ్ళకంటే న్యూ ట్యాక్స్ రిజీమ్ లో తీసుకున్న వాళ్ళకి ఏమైనా ఉంటుందా అనేది ఒక ఒక ఎక్స్పెక్టేషన్ అయితే మార్కెట్లో ఉందండి ఇంకా ఇది కాకుండా ఇంకొంచెం సింప్లిఫికేషన్ ఇంత క్యూమర్ సమ్ గా లేకుండా ఇంకొంచెం సింప్లిఫైడ్ చేస్తూ ఇంకేమైనా అనౌన్స్మెంట్స్ అయితే చాలా వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో దీస్ ఆర్ ఆల్ మెనీ ఎక్స్పెక్టేషన్స్ అండి ఒకవైపు ఒక ఒకవైపు బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ పెంచాలి అని ఒకవైపు ఇంకొంచెం సింప్లిఫై ఈ ట్యాక్స్ ఫైలింగ్ కానీ ఇదంతా కూడా ఇంకా సింప్లిఫైగా జరగాలి అనేది ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి లెట్స్ హోప్ సో అలానే అన్ని ఇండస్ట్రీస్ నుంచి కూడా చాలా వరకు వాళ్ళకి ఇప్పటికే మా వాళ్ళకి లిస్ట్ ఆఫ్ వాళ్ళకి ఏం కావాలి అనేది విష్ లిస్ట్ అనేది వెళ్ళింది సో వి ఆర్ ఆల్ ఎగర్లీ వెయిటింగ్ ఏమొస్తుందా అనేది బడ్జెట్ నుంచి సుమన్ మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి